జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుర్దశలు వచ్చినా భగవత్ స్మరణ అనేది కాపాడి తీరుతుంది. లోకంలో ఎవరైనా మనకి రక్షణ కల్పిస్తారో లేదో కాపాడతారో లేదో చెప్పలేం, కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడూ రక్షణ కల్పిస్తాడు. అదే కథ సారాంశం. పరిణామాలకి కంగారు పడక్కర్లేదు, ఫలితాలు చూస్తే సరిపోతుంది. రాజుగా సర్వజిత్తు యొక్క రెండవ భార్య తండ్రి అయినటువంటి యుధాజిత్తు ఇష్టానికి ప్రాధాన్యం ఇచ్చాడు ధర్మం కంటే. పెద్ద భార్య పెద్ద కొడుకు రాజు అవ్వాలని ధర్మశాస్త్రం స్పష్టంగా ఉన్నప్పటికీ కొందరు సైనికుల్ని కొందరు మంత్రుల్ని కూడగట్టుకుని తిరుగుబాటు చేశాడు. ఎదిరించిన వాళ్ళని చంపిపారేశాడు. ముందు పెద్ద భార్య అయినటువంటి మనోరమ తండ్రిని చంపేశాడు. ఆయన ధర్మం కోసం పోరాడడానికి వచ్చాడు, పోరాటం జరుగుతోందని తెలిసి. ఆయన స్వార్థం కోసం కాదు, తన మనవడు ధర్మంగా రాజు అవ్వాలి, ధర్మంగా జరగాల్సిన విషయం కోసం పోరాటం చేస్తున్నామంటే ధర్మం కోసం చేస్తున్నట్లు లెక్క, మన కోసం కాదు. అది స్వార్థ పోరాటం కాదు, స్వార్థపరమైన యుద్ధం కాదు. అది నిస్వార్థ యుద్ధమే, ధర్మ నిర్వహణే అవుతుంది. సురసేనుడు చనిపోయాడు. సరే, యుద్ధాయుద్ధాల్లో ధర్మాధర్మాలు నిర్ణయిస్తానని చెప్పలేంగా ముందు జయాపజయాలని శక్తి అశక్తి నిర్ణయిస్తాయి, బలాబలాలు నిర్ణయిస్తాయి. అంచేది బలమే నిర్ణయించింది ముందు. అంటే యుధాజిత్తు మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నాడు, తన మనవణ్ణి రాజు చేశాడు, తద్వారా తానే పరోక్షంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. ప్రజలు సర్దేసుకుంటున్నారు, వాళ్ళకేం పోయింది, ఏదో మనకి ఎందుకు వచ్చింది రాజకీయాలు కూడా. మనోరమ చాలా భయపడింది, ఎందుకంటే సాధారణంగా ఇలా తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించిన వాళ్ళు అసలు రాజ్యానికి రావలసిన వాళ్ళని తల్లిని పిల్లాడిని కూడా బతకనివ్వరు. ఎప్పటికైనా ప్రమాదం అని వాళ్ళకి తెలుసు. శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం ఉండకూడదు అనే మాటను వాళ్ళు అలా ఉపయోగించుకుంటారు. అది ఏదో జీవితంలో జాగ్రత్త కోసం చెప్పినప్పటికీ దీన్ని ఇలా ఉపయోగించుకుంటారు. శత్రుశేషం అంటే మనదే అధర్మమైనప్పుడు శత్రువులు అంటే ఎలాగండి, మనది అధర్మమైనప్పుడు మనకు మనమే శత్రువు. అక్కడ శత్రుశేషం ఉంటుందంటే మన మనమే ఆ శత్రుత్వాన్ని పోగొట్టుకునేలా తీర్చిదిద్దుకోవాలి. అంతేకాని మనం అధర్మ పరులమై ఉండి ఎవరినో శత్రువులుగా భావించి ధర్మంగా ఉన్నవాళ్ళని, వాడిని కాదు కదా వాడు కొడుకుని, వాడు మనవాడిని, వాడు మనవరాలని, మొత్తం గర్భంతో ఉన్న స్త్రీలను కూడా చంపేస్తామంటే ఏమంటారు? దాన్ని దుర్మార్గం అంటారు, కిరాతకం అంటారు, పైశాచికం అంటారు. ఆ పైశాచికానికి అతను పాల్పడతాడని తెలుసు. లీలావతి నిజంగా ధర్మ పరురాలైతే ఇక్కడ తండ్రికి ఎదురు తిరగాలి, ఇది అధర్మం అని చెప్పాలి. చెప్పకపోగా మనోరమను కాపాడే ప్రయత్నం చేయకపోయగా కుంటి సానుభూతుడు చూపించి నువ్వు వేరే దారి చూసుకుంటే మంచిదని చెప్పేసింది. మనుషులు అక్కడ బలహీన పడతారు, ఆ బలహీనత వాళ్ళ జీవితాలను తర్వాత నాశనం చేస్తుంది. ధర్మం తెలుసుండి కూడా బలహీన పడతారు. అక్కగారి మీద ఆవిడకి ప్రేమ ఉన్నప్పటికీ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలి. ఆవిడే కనుక ఎదురు తిరిగి ఉంటే కొడుకుతో సహా, కొడుకుంత చిన్నపిల్లడు కాబట్టి సహజంగా తల్లి మాట వినేవాడు, రాజ్యాకాంక్ష అతనికి అంతగా ఉండే అవకాశం లేదా, ఎందుకంటే 7-8 ఏళ్ల వయస్సు అంతేం ఉండదు, 10 ఏళ్ళు దాటలా. కొడుకు ఎలా చెప్తే అలా వినడు. లీలావతి చాలా కీలకమైన మనిషి, తెలుసుండు కూడా అధర్మాన్ని సమర్థించింది. సారపు ధర్మమును విమల సత్యము పాపముచే ఇత బొంకుచే భారముచందలే ఇక జడబానినదైన వ్యవస్థ దక్షులు వారలు పేక్ష చేసిరి అది వారల చేయటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ అని ఉద్యోగ పర్వంలో ఉండేటువంటి తిక్కన గారి పద్యం, శ్రీకృష్ణుడు నోట వచ్చినటువంటి పద్యం అక్కడ రుజువుతోంది. ధర్మం తెలుసుండు కూడా, ధర్మాన్ని కాపాడే శక్తి ఉండి కూడా తన కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాడు తండ్రి, తన స్వార్థం కోసం, తన కొడుకు కోసం కాదు తన తండ్రి స్వార్థం కోసం, పరోక్షంగా ఆయన పెత్తనం చేయడానికి. అంతకుముందు రాజుగారు మా అల్లుడు అని చెప్పుకుంటూ సంతృప్తిగా ఉండేదానికి, ఇప్పుడు సుదర్శనుడు రాజు అయితే ఏం చెప్పుకుందుకు లేదు, నా మనవడు అనడానికి లేదు. అందుకని నా మనవడు ఇంత చేస్తే నా మనవడే నేను కాదుగా, ఇక్కడే మనిషి బలహీన పడతాడు. మనవడి కోసం అంత పోరాటం చేయాలి, ఆ మనవడు చేసుకుంటాడుగా, ఇదే అతంటే మనవాళ్ళ కోసం మనం చేసేయడం, ఆ మనవాళ్ళ కోసం చేయడం కూడా మనకి మనం మనస్వార్థమే, వాళ్ళ మీద ప్రేమ కాదు. వాళ్ళ మీద ప్రేమ అయితే ఖచ్చితంగా ఏమమ్మా లీలావతి కొడుకు ఇద్దరు కూర్చుంటారా, ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది అమ్మా, వాళ్ళు బాగానే ఉంటారు కదా, మంచివాళ్ళేనండి, వాళ్ళు చక్కగా చెప్పేవాళ్ళ, మంచివాళ్ళేనండి, ఇబ్బంది లేదు, సుదర్శనుడికి నేనంటే తల్లి అంతా నేనన్న ఒకటే అని ఆవిడ చెప్పేది. ఆ పిల్లాడు అయితే మేము ఇద్దరం కలిసి ఆడుకుంటున్నాం, బాగానే ఉంటున్నాం, 10 ఏళ్ళ పిల్లాడు అందుకంటే ఏం చెబుతాడండి. లేదు, పెద్దవాళ్ళే పిల్లల్ని జరగొడతారు ఒక్కోసారి స్వార్థంతో, లేనిపోని కాంక్షలన్నీ కలిగిస్తారు వాళ్ళలో. అందుకోసమే ఈనాటి సమాజానికి కూడా దేవీ భాగవతంలో 1000 ఏళ్ల క్రితం చెప్పిన కథ చాలా అవసరం. మనోరమ దాడేలాగూ జరుగుతుందని చంపేస్తారని తెలుసును కాబట్టి అంతఃపురాల్లో ఎప్పుడూ రహస్య మార్గాలు సొరంగ మార్గాలు ఉంటూనే ఉంటాయి కాబట్టి రహస్య సొరంగ మార్గంలో అడవిలోకి వెళ్ళిపోయింది.
ఆ సలహాని విదల్లుడు అని ఆవిడ అంతఃపురం దగ్గర కంచుకిగా భటుడుగా పనిచేసే ఒక అతనిచ్చాడు. కంచుకి అంటే ఆ రోజుల్లో నపుంసకుడు, కంచుకను ధరించేవాడు కంచుకుడు. కంచుకి కంచుకం అంటే రవిక. రవిక స్త్రీలు ధరిస్తారు కానీ పురుషులు ధరించరు. కానీ పూర్వకాలంలో నపుంసకులకి కంచుకి అని ఉద్యోగాలు ఇచ్చి కాపాడేవారు. ఆనాటి వ్యవస్థ అంత గొప్పది. నపుంసకులను ఎక్కడ అవమానించలేదు. వారికి తగిన ఉద్యోగాలు వారికి ఇచ్చారు. అంతఃపురం దగ్గర కాపలాగా పెట్టేవారు. అక్కడ వారు చాలు. ఆ కంచుకుగా ఉన్నటువంటి విదల్లుడు అనేవాడు, అమ్మా ప్రమాదం తప్పదు, మీరు వెళ్ళిపోవడం మంచిది, నేను బయట ఆ సొరంగం ఎక్కడ బయటికి మార్గం చూపిస్తుందో అడవిలో అక్కడ దుర్గాదేవి గుడి ఉంది, అక్కడ ఆ రథం సిద్ధం చేశాను, ఆ రథంలో మీరు బయలుదేరండి, నేను కూడా వస్తాను అన్నాడు. నేను దుర్మార్గం రాజ్యంలో నేను ఉండలేను, నేను కూడా వస్తాను. ఆవిడ రమ్మంది ఒక దాసీని కూడా తీసుకుంది. ఆవిడ దాసీ పాపం ఇష్టసఖిగా ఉంటే నేను మీరు ఉన్న చోట ఉంటానమ్మా, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. ఆ దాసీ నిబద్ధత చూడండి. పేదరాలైనటువంటి అనాథ అయినటువంటి మహారాణితో కట్టుగొడ్డలతో వెళ్ళిపోతున్న మహారాణితో వెళ్ళడానికి సిద్ధపడింది. అంతేకాని ఈ లీలావతికి దాస్యం చేసుకుంటూ ఆవిడకి కాస్త పదోన్నతి కూడా వచ్చింది. కానీ అలాంటి ప్రయత్నం చేయాలంటే దాసీయులలో నపుంసకులలో కూడా ధర్మాత్ములు ఉన్నారు.